మూసీ వరద నుంచి కాస్త తేరుకుంటున్న హైదరాబాద్ లో ఎక్కడ చూసినా బురద చెత్తే కనిపిస్తోంది. మూసీ ఉధృతికి కకావికలమైన ముసారంబాగ్ బ్రిడ్జిపై బురద చెత్త రాళ్లు పేరుకుపోయాయి. చెత్త చెదారం తొలగింపులో జీహెచ్ఎంసీ సిబ్బంది నిమగ్నమైంది. కాగా రాకపోకలకు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో ముసారంబాగ్ బ్రిడ్జిపై ట్రాఫిక్ మళ్లింపు కొనసాగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. మూసీ వరదల నుంచి భాగ్యనగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఎగువ ప్రాంతం వికారాబాద్, తాండూరు, చేవెళ్ల, పరిగి, అనంతగిరి కొండల్లో వర్షాలు తగ్గడం వల్ల వరద ఉధృతి జంట జలాశయాలకు తగ్గింది. ఈ నేపథ్యంలో జంట జలాశయాల నుంచి వదులుతున్న వరదను కూడా అధికారులు తగ్గించడం జరిగింది. దీంతో జంట జలాశయాలకు సంబంధించి నిన్న ఏకంగా 21 గేట్లను ఎత్తి 21 క్యూసెక్ల నీటిని నిన్న జంట జలాశయాలకు నుంచి వరదంతా కూడా మూసీలోకి అధికారులు వదలడం జరిగింది. అప్పుడు వరద ఉధృతి విపరీతంగా ఉండి ఇవన్నీ కూడా ముసారంబాగ్ బ్రిడ్జ్ అంతా కూడా నీట మునిగిన సిచ్యువేషన్ చూసాం. కానీ పైన ఇప్పుడు ప్రస్తుతానికి వరద తగ్గడం వల్ల కేవలం హిమాయసాగర్ సంబంధించి నిన్న 11 గేట్లు ఎత్తితే ఇప్పుడు ఏకంగా ఒక్క గేటు మాత్రమే ఎత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఉస్మాన్ సాగర్ సంబంధించి నిన్న 10 గేట్లు ఎత్తడం జరిగింది. ఈరోజు 10 గేట్లు ఎత్తడం జరిగింది. మొత్తం ఓవరాల్గా నిన్న జంట జలాశయాలకు సంబంధించి 21 గేట్లను నిన్న ఎత్తితే ఈరోజు కేవలం 11 గేట్లను మాత్రమే ఎత్తడం జరిగింది. నిన్న జంట జలాశయాలకు సంబంధించి 19,000 క్యూసెక్ల నీటిని నిన్న మూసీలోకి వదిలారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం 6,400 క్యూసెక్ల నీటిని మాత్రమే వదులుతున్న నేపథ్యంలో వరద ఉధృతి చాలా వరకు తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నిన్న ఈ ముసారంబాగ్ బ్రిడ్జికి సంబంధించి ఇదంతా కూడా బ్రిడ్జి ఓవర్ఫ్లో అయిపోయిన సిచ్యువేషన్ నిన్న చూసాం. కానీ ప్రస్తుతానికి బ్రిడ్జి కింది నుంచి వాటర్ పోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే మూసీ వరద ఉధృతికి అంతా కూడా ముసారంబాగ్ బ్రిడ్జి అంతా కూడా కకలా వికలం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ బండరాలు కొట్టుకుపోయాయి. రిటర్నింగ్ వాళ్ళంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. డివైడర్ అంతా కూడా చెల్లా చెదరం అయిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా ఎంత భయానకమైన వాతావరణం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వర్ష బీభత్సం ఏ రేంజ్లో ఉందో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ముసారంబాగ్ బ్రిడ్జ్ సిచ్యువేషన్ చూస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ రేంజ్లో వరద ఉధృతి రావడం వల్ల పూర్తిగా బండరాలన్నీ కూడా కొట్టుకుపోవడం, రిటర్నింగ్ వాళ్ళు కొట్టుకుపోవడం, పూర్తిగా ఇక్కడ అసలు ఏం నామరూపాలు లేకుండా పోయింది. ప్రస్తుతం మనం విజయంలో చూస్తున్నాం. ఈ ముసారంబాగ్ బ్రిడ్జికు అటువైపున ఇటువైపున రిటర్నింగ్ వాళ్ళు ఉంటుంది, అదంతా కూడా కొట్టుకుపోవడం జరిగింది. మరోవైపు చెత్త చెదారము బురదతో ఈ ముసారంబాగ్ బ్రిడ్జ్ అనేది ప్రస్తుతానికి మనకు కనిపిస్తూ ఉంది. జీహెచ్ఎంసీ ఈ చెత్త చెదారాలను తొలగించే పనిలో నిమగ్నం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 40 మంది సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ చెత్త చెదారం కానీ ఈ బండరాలను తొలగించే పనిలో పడ్డారు. పూర్తిగా వరద ఉధృతికి మూసీలో ఉన్న గుర్రపు డెక్క అంతా కూడా ఈ ముసారంబాగ్ బ్రిడ్జ్ పైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా కొట్టుకొని రావడం జరిగింది. ఈ హెవీ ప్రెజర్తో పూర్తిగా ముసారంబాగ్ బ్రిడ్జికు ఉన్న రిటర్నింగ్ వాళ్ళంతా కూడా కొట్టుకుని కింద పడిపోయిన పరిస్థితి మనం చూస్తాం. పూర్తిగా ఈ జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రత్యేకంగా మిషన్లను వాహనాలను పెట్టి ఇక్కడ ఇవన్నీ కూడా తొలగించే పనిలో నిమగ్నమైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 40 మంది సిబ్బందితో ఇవన్నీ కూడా తొలగిస్తున్నారు. అయితే 2020 అక్టోబర్లో కురిసిన వర్షాలకు ఈ ముసారంబాగ్ బ్రిడ్జ్ పై ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పైనుంచి కాదు కదా అంకా పైనుంచి ఓవర్ఫ్లో అయిపోయిన సిచ్యువేషన్ మనం చూసాం. ఈ నేపథ్యంలో ఈ ముసారంబాగ్ బ్రిడ్జ్ కానీ చాదర్గఢ్ చిన్న బ్రిడ్జ్ కానీ పైన ఎలాంటి వరద ఉధృతికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ముసారంబాగు ఒక బ్రిడ్జిని కట్టేందుకు, అలాగే చాదర్గఢ్ చిన్న బ్రిడ్జి పైన ఇంకో బ్రిడ్జిని కట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే అవన్నీ కూడా ఇప్పుడు ప్రపోజల్ పైన్లో ఉన్నాయి. ఇంకా అవి పనులు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ ముసారంబాగ్ బ్రిడ్జికు ప్రస్తుతానికి ఇదంతా కూడా క్లియర్ చేస్తూ మధ్యాహ్నం తర్వాత రాకపోకలు సాగించేందుకు కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా వరద ఉధృతితో ఈ ముసారంబాగ్ బ్రిడ్జికి సంబంధించి అంతా కూడా ఆగమాగం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ముసారంబాగ్ బ్రిడ్జికి సంబంధించి కకలావికలమైన ముసారంబాగ్ బ్రిడ్జిని సెటరేట్ చేసేందుకు అధికారులు నిమగ్నం అయిపోయారు. పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతానికైతే డివైడర్ కట్టే పరిస్థితి లేదు. ఈ డివైడర్ ప్లేస్లో బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలకు మధ్యాహ్నం తర్వాత అనుమతించేందుకైతే ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెమ్మది నెమ్మదిగా మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడే కోలుకుంటున్న పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తోంది.